సౌత్ ఆఫ్రికా స్టార్ ఆల్రౌండర్ ఎయిడెన్ మార్కరం జాక్ పాట్ ని కొట్టేశాడు సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ గా ప్రమోషన్ ఉన్నాడు అప్ కమింగ్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ త్రీ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు సారథ్యం వహించనున్నాడు సౌత్ ఆఫ్రికా టీ ట్వంటీ లీగ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీకి చెందిన సన్ రైజర్స్ ఈస్టర్ క్యాప్ జట్టును నడిపించిన మార్క్రమ్ విజేతగా నిలబెట్టాడు అరంగేట్ర సౌత్ ఆఫ్రికా టీ ట్వంటీ లీగ్లో అసాధారణ కెప్టెన్సీతో పాటు వ్యక్తిగతంగా రాణించి జట్టుకు టైటిల్ని అందించాడు ఆరంభంలో వరుస పరాజయాలు ఎదురైన జట్టులోని ఆటగాళ్ల ఆత్మవిశ్వాసం దెబ్బతినకుండా తనదైన సారథ్యంలో టీంను సెమీఫైనల్ కి చేర్చాడు ఇక నాకౌట్ మ్యాచ్లో కెప్టెన్ గా ముందుండి అద్భుత సెంచరీతో జట్టును చేర్చాడు అండ్ లో వంతుగా రాణించి విజయంలో కీలక పాత్రని పోషించాడు ఈ టోర్నీలో మూడు వందల అరవై ఆరు పరుగులతో పాటు పదకొండు వికెట్లతో మ్యాన్ ఆఫ్ ద టోర్నీ అవార్డుని కూడా అందుకున్నాడు అయితే ఏడెన్ మార్కరం రెండు వేల పద్నాలుగులో సౌత్ ఆఫ్రికా కెప్టెన్ గా అండర్ నైన్టీన్ ప్రపంచ కప్ ను గెలిపించాడు అయితే ఇప్పుడు సూపర్ ప్రదర్శనతో ఆకట్టుకుని జట్టుకు టైటిల్ అందించిన ఎయిడెన్ మార్క్రమ్ను సన్ రైజర్స్ యాజమాన్యం ప్రమోషన్ ఇచ్చే ఆలోచనలు ఉన్నట్లుగా తెలుస్తోంది సౌత్ ఆఫ్రికా లీగ్లో కెప్టెన్గా ఆటగాడిగా రాణించిన మార్క్రమ్ను ఐపీఎల్లో కూడా కెప్టెన్గా కొనసాగించాలని సన్ రైజర్స్ మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది ఈ విషయాన్ని టీమ్ ఓనర్ కావ్య కు కూడా తెలిపినట్లు జట్టు వర్గాలు పేర్కొన్నాయి గత సీజన్లో జట్టును నడిపించిన కేన్ విలియమ్సన్పై సన్ రైజర్స్ వెయిట్ వేయడంతో కెప్టెన్ పోస్ట్ ఖాళీగా ఉంది ఈ లో మార్క్రమ్ టైటిల్ గెలిపించడంతో అతన్నే చేస్తే బాగుంటుంది అనే నిర్ణయానికి సన్ రైజర్స్ మేనేజ్మెంట్ వచ్చినట్లు తెలుస్తోంది మరికొద్ది రోజుల్లోనే మార్క్రామ్ ను తమ తదుపరి కెప్టెన్ గా సన్ రైజర్స్ హైదరాబాద్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని జట్టు వర్గాలు పేర్కొన్నాయి